హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వాల్తేరు వీరయ్య మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మూవీ స్టార్టింగ్లో ఓపెన్ ప్లేస్లో ఒక చిన్నపిల్లాడు మేకలను మేపుకుంటూ కూర్చుంటాడు. అక్కడ ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంది. అందులో సాల్మాన్ అనే క్రిమినల్ని తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడికి దగ్గరలో ఉన్న మారేడు మిల్లి పోలీస్ స్టేషన్కి రా ఆఫీసర్స్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆ రోజు రాత్రి క్రిమినల్ని అక్కడే ఉంచి సేఫ్టీగా చూసుకోమని రా ఆఫీసర్స్ పోలీసులకు చెప్తారు. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్కు సాల్మాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ పోలీస్ స్టేషన్లో రాజేంద్ర ప్రసాద్ ఎస్ఐగా ఉంటాడు. తనకి ఇంటి దగ్గర నుండి కాల్ వస్తుంది, తన భార్య పడిపోయిందని, తన కూతురు చేస్తుంది, అందుకని తను ఒక 3 గంటలు ఇంటికి వెళ్ళి వస్తానని మిగతా పోలీసులకు చెప్పి ఇంటికి వెళ్తాడు. తను వచ్చేలోపు స్టేషన్లో ఉన్న సాల్మాన్ పోలీసులందరినీ చంపి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. సాల్మాన్ని తప్పించడానికి తన మనుషులు కూడా వస్తారు. రాజేంద్ర ప్రసాద్ని ఉద్యోగం నుండి తొలగిస్తారు. తన తోటి ఆఫీసర్స్ అందరూ చనిపోయారన్న బాధతో సాల్మాన్ని పట్టుకోవడానికి రాజేంద్ర ప్రసాద్ తిరుగుతూ ఉంటాడు. తను ఎక్కడుంటాడో రాజేంద్ర ప్రసాద్కి తెలుస్తుంది. సాల్మాన్ మలేషియాలో ఉన్నాడని, తను డ్రగ్స్ మాఫియా నడుపుతున్నాడని తెలుస్తుంది. సాల్మాన్ని పట్టుకోవడానికి మలేషియా వెళ్ళడానికి తనకు ఒక స్పెషల్ టీమ్ని ఇవ్వమని పోలీస్ ఆఫీసర్ని అడిగితే తను ఇవ్వరు, రాజేంద్ర ప్రసాద్ వల్లే స్టేషన్లో ఉన్న పోలీసులు అందరూ చనిపోయారని వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. తన స్టేషన్లో చనిపోయిన పోలీసులకు న్యాయం జరగలేదని రాజేంద్ర ప్రసాద్ బాధపడుతూ తాగుడుకు అలవాటైపోతాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ బావమరిది వెన్నెల కిషోర్ తనని అలా పొజిషన్లో చూడలేక ఎంత ఖర్చైనా పర్వాలేదని సాల్మాన్ని పట్టుకోవడానికి లోకల్ రౌడీ దగ్గరికి తన బావని తీసుకువెళ్తాడు, అంటే రాజేంద్ర ప్రసాద్ని తీసుకువెళ్తాడు. అప్పుడే ఆ రౌడీ ఒక ముసలతని భూమి గురించి ముసలాయనను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడే చిరంజీవి ఫోన్ చేసి రౌడీకి వార్నింగ్ ఇస్తాడు. చిరంజీవి గొంతు వినగానే, తన పేరు వినగానే, వాల్తేరు వీరయ్య అని తన పేరు వినగానే రౌడీ బాగా భయపడిపోతాడు. ముసలతని మర్యాదగా అతని పేపర్స్ అతనికి ఇచ్చేసి ఇంటికి పంపించేస్తాడు. ఇవన్నీ చూసిన రాజేంద్ర ప్రసాద్ సాల్మాన్ని పట్టుకోవడానికి సరైన వ్యక్తి ఇతను కాదు, వాల్తేరు వీరయ్యనే అని తనని వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడే సముద్రంలో ఫైట్ మధ్య చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. ఈ సినిమాలో హీరో చిరంజీవి చేపలు పట్టే వ్యక్తిగా ఉంటాడు. అలాగే తనకు ఒక ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. హీరో ఎంట్రీ ఫైట్ తర్వాత ఒక సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత కోర్ట్ సీన్ వస్తుంది. కోర్టులో లాయర్గా ఝాన్సీ ఉంటుంది చిరంజీవి తరపున. తను ఏదో కేసు కోసం తిరుగుతూ ఉంటాడు. ఆ కేసులో కాంప్రమైజ్ కోసం తనకి 25 లక్షలు అవసరం వస్తుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అలాగే వెన్నెల కిషోర్ తనని కలిసి మలేషియా వెళ్ళి సాల్మాన్ని తీసుకురావడానికి డీల్ మాట్లాడతారు. 25 లక్షల డీల్ మాట్లాడుకొని అందరూ కలిసి మలేషియా వెళ్తారు. మలేషియాలో సాల్మాన్కి ఒక 7-స్టార్ హోటల్ ఉంటుంది, అందులోనే వీళ్ళంతా దిగుతారు. చిరంజీవి వాళ్ళకి 15వ అంతస్తు మీద రూమ్ ఇస్తారు. చిరంజీవికి వెర్టిగో అనే ప్రాబ్లం ఉంటుంది, అంటే పైనుండి కిందికి చూస్తే కళ్ళు తిరగడం. అలా అని తను 15వ అంతస్తు మీద ఉండడానికి ఒప్పుకోడు. అప్పుడే హీరోయిన్ శృతి హాసన్ హెన్రీ ఉంటుంది. తన హీరోని స్పెషల్గా చేతులు పట్టుకొని పైకి తీసుకెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా కామెడీగా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఎక్కువగా హీరోని కామెడీ వేలో చూపించారు. సాల్మాన్ హోటల్కి వచ్చినప్పుడు తనని పట్టుకోవడానికి ఒక ప్లాన్ చేసి ఉంచుతారు. కరెక్ట్గా సాల్మాన్ని కిడ్నాప్ చేసే టైంకి అక్కడ కేథరిన్ తన పాపతో కనిపిస్తుంది. తనని చూసి హీరో అప్సెట్ అవుతాడు. ఆ తర్వాత సాల్మాన్ ఒక ప్రైవేట్ పార్టీకి హీరోని పిలుస్తాడు. ఆ ప్రైవేట్ పార్టీలో శృతి హాసన్ అండ్ సుబ్బరాజు టీం ఉంటారు. వీళ్ళంతా కూడా రా మెంబర్సే. సాల్మాన్ 7th స్టార్ హోటల్లోనే శృతి హాసన్ సుబ్బరాజు రా టీంతో కలిసి పనిచేస్తున్నారు తనను పట్టుకోవడానికి. సాల్మాన్ ఇస్తున్న ప్రైవేట్ పార్టీలో సాల్మాన్ని శృతి హాసన్ కిడ్నాప్ చేస్తుంది. తను రా ఏజెంట్ అని తెలియక సాల్మాన్ని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చిరంజీవి సాల్మాన్ని కాపాడతాడు. ఆ తర్వాత తను రా ఏజెంట్ అని తెలిసి వీళ్ళంతా, అంటే శృతి హాసన్ సుబ్బరాజు వీళ్ళ టీం అండ్ చిరంజీవి టీం వీళ్ళంతా ఒకటైపోతారు. ఈ మూవీలో సాల్మాన్ అన్న ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్. తను తన తమ్ముడి మీద కిడ్నాప్ ప్లాన్ ఎవరు చేశారని తెలుసుకుంటాడు. అప్పుడు శృతి హాసన్ వాళ్ళే చేశారని తెలుస్తుంది. అప్పుడు సాల్మాన్ శృతి హాసన్ వాళ్ళని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తున్నప్పుడు హీరో అడ్డుపడి సాల్మాన్ని చంపేస్తాడు. ఇక్కడ ఇంటర్మిషన్ వస్తుంది. ఈ సీన్ చాలా బాగుంటుంది, వీడియోలో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. నిజానికి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళతో చిరంజీవి మలేషియా తన పర్సనల్ పని మీదనే వచ్చాడు. సాల్మాన్ వాళ్ళ అన్నని పట్టుకోవడానికి, అంటే ప్రకాష్ రాజ్ని పట్టుకోవడానికి వచ్చాడు. అసలు ఏం జరుగుతుందో కొద్దిసేపు అర్థం కాదు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే రవితేజ ఎంట్రీ ఉంటుంది. రవితేజ ఒక ఫైట్ సీన్తో ఎంట్రీ ఇస్తాడు. ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత పూనకాలు లోడింగ్ అనే సాంగ్ వస్తుంది. రవితేజ ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. తను డ్యూటీ కరెక్ట్గా చేస్తాడు. వాల్తేరు వీరయ్య ఉండే ఏరియాలో, అంటే జాలరిపేటలో డ్రగ్స్కి సంబంధించిన డీలింగ్స్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకని రవితేజ అక్కడికి వెళ్ళి అందరికీ వార్నింగ్ ఇచ్చి వస్తాడు. ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి వస్తాడు. వాల్తేరు వీరయ్య కూడా వార్నింగ్ ఇస్తాడు. అంటే చిరంజీవి రవితేజ ఈ మూవీలో అన్నదమ్ములు. చిరంజీవి వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ నాన్న ఇంకో భార్యను చేసుకుంటే తనకి రవితేజ పుడతాడు. కానీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎక్కువగా ఉండదు. వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. రవితేజ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. వాల్తేరు వీరయ్య ఐస్ ఫ్యాక్టరీ నడుపుకుంటూ సముద్రంలో చేపలు పడుతూ ఉంటాడు.
ఈ మూవీలో రవితేజ క్యారెక్టర్ పేరు విక్రమ్ సాగర్. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది కానీ బయటపడనివారు. చిరంజీవి డ్రింక్ చేసినప్పుడు తనకి వాళ్ళ నాన్న కనిపిస్తాడు, ఎందుకంటే తన నాన్న కూడా చనిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న కనిపించినప్పుడు జరిగే డిస్కషన్స్ చాలా కామెడీగా బాగుంటాయి. చిరంజీవి ప్రకాష్ రాజ్ అంటే వాళ్ళతేరు వీరయ్య, ప్రకాష్ రాజ్ పేరు వచ్చేసి కాలా. వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ తనకి తెలియకుండా అంటే చిరంజీవికి తెలియకుండా తన ఐస్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ని దాచిపెడుతూ డ్రగ్స్ మాఫియా నడుపుతుంటాడు ప్రకాష్ రాజ్. చాలా మలుపుల తర్వాత తన ఐస్ ఫ్యాక్టరీ నుండి ఐస్ స్కూల్ పిల్లలకి ఏదో ప్రోగ్రామ్ రోజున జ్యూస్లో కలపడానికి ఐస్ తీసుకొని వెళ్ళి కలుపుతారు. అందులో ఉన్న డ్రగ్స్ పౌడర్ మొత్తం జ్యూస్లో కలిసిపోయి పిల్లలు తాగితే 25 మంది పిల్లలు చనిపోతారు. ఆ కేసులో ఐస్ ఫ్యాక్టరీ చిరంజీవిది కాబట్టి తనని రవితేజ అరెస్ట్ చేస్తాడు. కేసును క్లోజ్ చేయడం కోసం రవితేజ పై ఆఫీసర్స్ చిరంజీవిని ఎన్కౌంటర్ చేయడానికి నిర్ణయిస్తారు. ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు చిరంజీవిని తీసుకువెళ్తున్నప్పుడు రవితేజని వద్దంటారు తన అన్న కదా అని. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చిరంజీవి స్థానంలో ముఖానికి ముసుగు వేసుకొని రవితేజనే వెళ్తాడు ఎన్కౌంటర్ ప్లేస్కి. అక్కడ ప్రకాష్ రాజ్ వస్తాడు, తన మాల్ కోసం వస్తాడు అంటే డ్రగ్స్ కోసం వస్తాడు. ఐస్ ఫ్యాక్టరీ మీద రైడ్ చేసినప్పుడు డ్రగ్స్ని పట్టుకుంటారు కదా, అది కోట్ల విలువ చేసే మాల్ అని తీసుకెళ్ళడానికి అక్కడికి వస్తాడు. అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో రవితేజని తన ఫై ఆఫీసర్ చీట్ చేస్తాడు. అక్కడ రవితేజని ఫై ఆఫీసర్ అండ్ ప్రకాష్ రాజ్ ఇద్దరు కలిసి పొడిచి పొడిచి చంపుతారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి రవితేజని కాపాడడానికి ఫైట్ జరుగుతున్న ప్లేస్కి వస్తాడు. కానీ అప్పటికే తనకి బాగా గాయాలయ్యి ఉంటాయి. అప్పుడు తన అన్నయ్య అని పిలుచుకుంటూ బయటకు వస్తాడు. చిరంజీవిని తన అన్నయ్య అని ఎప్పుడు పిలవడు, అందుకని అక్కడ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక్కడ ఎమోషనల్గా చాలా సక్సెస్ అవుతుంది మూవీ. తన అన్నని కాపాడుకోవడానికి తనే పోలీసులను చంపేశాడని రవితేజ మీద తన పై ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్కి అబద్ధం చెప్తాడు. రవితేజ చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో జరగవు. నిజాయితీగా చివరి నిమిషం వరకు వర్క్ చేసిన తన భర్తకి గౌరవ మర్యాదలు దక్కలేదని చాలా బాధపడుతుంది రవితేజ భార్య. రవితేజకి ఒక కూతురు కూడా ఉంటుంది, తను కూడా చాలా బాధపడుతుంది. తను చాలా చిన్నపిల్ల. చిరంజీవికి 4 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన తమ్ముడు చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలను తలుచుకుంటూ తన తమ్ముడి చావుకి న్యాయం జరగాలని ప్రకాష్ రాజుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు వచ్చి వీళ్ళని కలుస్తారని వాళ్ళకి చెప్తాడు. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఆ తర్వాత 2 రోజుల్లో ప్రకాష్ రాజుని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. తర్వాత శృతి హాసన్ కూడా హీరోకి హెల్ప్ చేస్తుంది. ఒక పెద్ద ప్లాన్ వేసి ఒక పెద్ద ఫైట్ జరిగిన తర్వాత హీరో ప్రకాష్ రాజుని ఇండియా తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తాడు. కోర్టులో తీర్పు పాజిటివ్గా వస్తుంది. రవితేజకి గవర్నమెంట్ లాంఛనాలతో గౌరవ మర్యాదలతో స్టాచ్యూ పెడతారు. రవితేజ చివరి కోరికగా చిరంజీవి ప్రకాష్ రాజ్ తల కోర్టులోనే నరుకుతాడు, అందుకని చిరంజీవి మళ్ళీ జైలుకి వెళ్తాడు. ఈ మూవీ ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ.